ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. చీపురుపల్ల నియోజకవర్గంలో 6 ఫెరోలాయిస్ కంపెనీలుంటే అందులో 3 మూతపడిన పరిస్థితి ఇవాళ ఇదే నియోజకవర్గంలో కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా కంపెనీలు ఎందుకు మూతపడతా ఉన్నాయనంటే కారణం ఈ పెద్ద మనిషి బయటికేమో ఊదరగొడతాడు. ఈ పెద్ద మనిషి పరిశ్రమల కోసం ఏదేదో చేస్తూ ఉన్నట్టుగా బయటేమో ప్రపంచానికేమో పోసు కొడతాడు. కానీ ఇక్కడ చేస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2009లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనతో ఒక్కసారి కంపేర్ చేస్తే, ఒక్కసారి చూస్తే 2009లో ఫెరో అలాయిస్కు సంబంధించిన కరెంటు రేటు 2.65 రూపాయలు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ఈ 4.5 సంవత్సర పరిపాలనలో ఇవాళ అదే కరెంటు రేటు 5.37 రూపాయలకి ఇవాళ ఫెరో అలాయిస్ కంపెనీస్కి ఇస్తూ ఉన్నాడు. ఇక ఈ కంపెనీలు మూతపడక ఏమవుతాయి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను.